సేవల్లో ఇక విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లా మూడు చింతపల్లిలో ధరణి పోర్టల్ను సీఎం ప్రారంభించారు. తెలంగాణ పోరాట యోధుడు వీరారెడ్డి పుట్టిన గ్రామం కాబట్టే పోర్టల్ ప్రారంభానికి మూడు చింతలపల్లిని ఎంపిక చేశామని చెప్పారు. ధరణి పోర్టల్ను దేశానికే ట్రెండ్ సెట్టర్గా అభివర్ణించారు కేసీఆర్. తెలంగాణ రైతుల భూముల సంపూర్ణ రక్షణ ఈ ధరణి ఏర్పాటు చేశామని, ఇక రాష్ట్రంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగవని అన్నారు కేసీఆర్. 1,45,58,000 ఎకరాల భూములు ధరణి పోర్టల్లో నమోదయ్యాయని తెలిపారు. గొప్ప సంస్కరణలు వచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యలు తప్పవన్నారు సీఎం. బీజేపీ గెలిస్తే మల్లన్న సాగర్ నిర్వాసితులను తీసుకువెళ్లి వారం రోజుల్లో ప్రగతి భవన్ ముందు కూర్చుంటామన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కరీంనగర్ ఫలితమే దుబ్బాకలో వస్తుందని జోస్యం చెప్పారు. పింఛన్ల విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బూట్ పాలిష్ నాయకుల సవాళ్లకి తాను స్పందించునని, సీఎం రావాలని అన్నారు బండి సంజయ్. బీజేపీని కాదు ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి ప్రజలకు పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గం కాసులాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు సంధించారు. అగ్నిమాపక శాఖను ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. హోంమంత్రి హోదాలో తొలిసారిగా ఉత్తరాంధ్ర పర్యటిస్తున్న సుచరిత శ్రీకాకుళం నగరంలో 48,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక శాఖ కార్యాలయం మొదటి అంతస్తును ప్రారంభించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఫైర్ ఉద్యోగి సింహాద్రి నాయుడు కుటుంబానికి 3,40,000 రూపాయల చెక్కును అందజేశారు హోంమంత్రి. అలాగే నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఫైర్ రెస్క్యూ వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్వగ్రామం మబుగాంలో పార్టీ ముఖ్య నేతలతో ఆమె కొద్దిసేపు ముచ్చటించారు. అనంతపురం నగరంలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గత ప్రభుత్వం 2017లో మంజూరు చేసిన ఎన్టీఆర్ హౌసింగ్ గృహాలను లబ్దిదారులకు ఇవ్వకుండా క్వారంటైన్ సెంటర్ కు కేటాయించడం దారుణమన్నారు. ఈ మేరకు ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేశారు. మున్సిపల్ కమిషనర్లు కలిసి ఈ మేరకు మెమోరాండం అందజేశారు. కాగా మున్సిపల్ కార్పొరేషన్ వద్ద రాజేంద్ర ప్రసాద్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే మున్సిపల్ కమిషనర్ వచ్చి టీడీపీ నేతల నుంచి వినతి పత్రం తీసుకున్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎట్టకేలకు పాఠశాలలు కళాశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. తొలుత సెప్టెంబర్ అని, తర్వాత అక్టోబర్ నెలలో ప్రారంభిద్దామని అనుకున్న కరోనా ఉధృతి కారణంగా సాధ్యం కాలేదు. ఇప్పుడు నవంబర్ 2 నుంచి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ప్రభుత్వం విడుదల చేసింది. పాఠశాలలు కాలేజీలు ఇకపై రోజు విడిచి రోజు నడపనున్నారు. అది కూడా ఒక పూట మాత్రమే. ప్రభుత్వం విడుదల చేసిన ఈ షెడ్యూల్ ప్రభుత్వ ప్రైవేటు రెండింటికీ వర్తిస్తోంది. నవంబర్ 2 నుంచి 9, 10, 11 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సరం తరగతుల్ని రోజు విడిచి రోజు ఒక పూట నడపనున్నారు. రొటేషన్ పద్ధతిలో ఈ తరగతులు జరగనున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తప్పనిసరని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొద్దని ఆదేశించింది. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశించిన విషయాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ ప్రస్తావించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దని కోరుతూ గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఎన్జీటీ తాజా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాయసీమ ప్రాజెక్టు పాత ప్రాజెక్టేనని ఏపీ ప్రభుత్వం చేసిన వాదనను ఏజీటీ తిరస్కరించింది. సాగునీటి పాటు సాగునీటి అవసరాలు ఉన్నాయని ఎన్జీటీ అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రాజెక్టుపై ముందుకు వెళ్లవద్దని కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసిన విషయాన్ని ఎన్జీటీ గుర్తు చేస్తూ ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది. పైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవం సాక్షిగా గజపతుల ఇంట విభేదాలు కొనసాగుతున్నాయి. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అలాగే చైర్పర్సన్ సంచయితపై ఆనంద గజపతిరాజు చిన్న కుమార్తె ఊర్మిళ మరోసారి మండిపడ్డారు. సంచయిత మాన్సాస్ ను తన సొంత సంస్థలా భావించి పెత్తనం చలాయిస్తుందని ఆరోపించారు ఊర్మిళ. అశోక్ గజపతిరాజు కూడా
తమను పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటిలానే సాంప్రదాయబద్ధంగా సిరిమాను దర్శనానికి వచ్చిన తమకు తీరని అవమానం జరిగిందన్నారు. తమను కోట లోపలికి అనుమతించినందున సంచయిత పోలీసులు మాన్సాస్ అధికారులపై మండిపడ్డారు అని ఆరోపించారు. కోటపై ముందు వరుసలో ఉన్న తమను వెనక్కి వెళ్లాలని మాన్సాస్ ఈవో చెప్పారని విజ్ఞప్తి చేసి కాసేపు కూర్చొని దర్శనం చేసుకుని వచ్చామని తెలిపారు. ఇలాంటి ఘటన జరుగుతుందని ముందే ఊహించామన్నారు. తమ తాత తండ్రి ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదన్నారు. అశోక్ గజపతి రాజును కలిసి సహకరించాలని కోరినా ఆయన పట్టించుకోవడం లేదని, జరిగిన ఘటనపై ఆయన స్పందించడం ఎక్కడా చూడలేదని అన్నారు ఊర్మిళ. ఎన్నిసార్లు మేజ్ చేసినా ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం కూడా చేయనివ్వలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరల్ని తగ్గించింది. వివిధ కేటగిరీల్లో మద్యం ధరలను 50 నుంచి 1350 రూపాయల వరకు తగ్గిస్తూ అబ్కారీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులతో ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ తో పాటు విదేశీ మద్యంలోని మద్య ఉన్నత శ్రేణి బ్రాండ్లకు సంబంధించిన ధరలు తగ్గాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం వకీల్పల్లి గనిలో ప్రమాదం జరిగింది. గని పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద నవీన్ అనే కార్మికుడు చిక్కుకున్నాడు. మరో ముగ్గురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుడిని వెలికి తీసేందుకు రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగుతోంది. కరోనా కేసులు 80 లక్షలు దాటాయి. తాజాగా 49,881 మంది కరోనా బారిన పడగా 517 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా ఇంతవరకు 80,40,203కి చేరాయి కరోనా కేసులు. అలాగే ఇంతవరకు 120,527 మరణాలు సంభవించాయి. భారత్లో ప్రస్తుతం 6 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలంటూ ఒంగోలులో డిఆర్డీ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ తీశారు. కలెక్టరేట్ వద్ద ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటిస్తూ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ప్రపంచమంతా కరోనా సెకండ్ వేవ్ గురించి ఆందోళన చెందుతున్న సమయంలో ప్రజలకు ఊరటనిచ్చే మాట చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రతి ఒక్కరికి అందిస్తామని హామీ ఇచ్చారు. ఏ ఒక్క వ్యక్తిని విడిచిపెట్టకుండా అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామన్నారు ఆయన. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇస్తామన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం పొన్నాపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడు హత్య కేసును ఛేదించారు పోలీసులు. హత్యకు ప్రధాన సూత్రధారి అయిన పొన్నాపురం గ్రామానికి చెందిన భూమా వర్గం ఈ హత్యకు పాల్పడినట్లు తేల్చారు. దీంతో టీడీపీ నేత మనోహర్ గౌడ్తో పాటు అతని అనుచరులైన పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన రవి, సురేంద్ర అలియాస్ సూరి, అవండా తండాకు చెందిన సత్యహరి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రామాంతపూర్లో దారుణం జరిగింది. కేసీఆర్ నగర్లో అత్తె అల్లుణ్ణి కత్తితో పొడిచి చంపింది. కొంతకాలంగా అతనితో నవీన్ కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కూతుర్ను నవీన్ కు ఇచ్చి అనిత పెళ్లి చేసింది. అనిత నవీన్ వివాహేతర సంబంధం తెలియడంతో అనిత కూతురు ఆత్మహత్య చేసుకోంది. కూతురి ఆత్మహత్య తర్వాత కూడా అనిత నవీన్ మధ్య రిలేషన్ కొనసాగింది. రాత్రి నవీన్ ను అనిత కత్తితో పొడిచి హత్య చేసింది. కర్నూలు జిల్లా పత్తికొండలో విషాదం జరిగింది. విద్యుత్ షాక్ వల్ల 2 కార్మికులు చనిపోయారు. పొలంలో బోరు మరమ్మత్తు చేసి తిరిగి వెళ్తూ ఉండగా వాహనంపై ఉన్న విద్యుత్ వైర్లు బొలేరో వాహనానికి తగిలి ప్రమాదం జరిగింది. కార్మికులు కౌలుట్లయ్య, గోవిందులు అక్కడికక్కడే చనిపోయారు. మంచిర్యాల జిల్లాలో చిరుత చర్మాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. ఆసిఫాబాద్ జిల్లా మంగి అటవీ ప్రాంతంలో ఒక చిరుతని చంపిన దుండగులు దాని చర్మం వలిచి మంచిర్యాల జిల్లా మందమర్రి రూరల్ దేవాపూర్లో గోడుగుండు గ్రామానికి చెంది గ్రామానికి తీసుకొచ్చారు. తమకు తెలిసిన వాళ్ల దగ్గర విక్రయించే ప్రయత్నం చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం వైకోట అటవీ ప్రాంతంలో 2 ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు అటవీ అధికారులు. మాట్లకోన అటవీ ప్రాంతంలో కూమింగ్ నిర్వహిస్తూ ఉండగా 20 మంది స్మగ్లర్లు తారసపడ్డారు. అయితే అధికారులను చూసి వాళ్లంతా పారిపోయారని, ఇద్దరిని పట్టుకుని వాళ్ల నుంచి 3 లక్షల రూపాయల విలువ చేసే 4 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శేషాచల అటవీ ప్రాంతంలో 2 ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి అటవీ శాఖ అధికారులు తీసుకెళ్లారు. నిందితుల నుంచి 17 ఎర్రచందనం దుంగలతో పాటు ఓ బైకును స్వాధీనం చేసుకున్నారు. ఎర్రావారి పాళ్యం మండలం
తలకోన సమీపంలోని నల్లమంద బోర్డు ప్రాంతంలో కూమింగ్ నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులకు కొంతమంది తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. నెల్లూరు జిల్లాలోని వెలుగొండ అటవీ ప్రాంతం మీదుగా అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు. ఆత్మకూరులోని నెల్లూరు పాలెం చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా కడప వైపు నుంచి ఓ లారీ వేగంగా వచ్చింది. అయితే అధికారులు లారీని ఆపడంతో డ్రైవర్ పరారయ్యాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉంటున్న మహిళను తీవ్రంగా గాయపరిచి ఆభరణాలను దోచుకున్నారు దుండగులు. రాకాసిపేటకు చెందిన లక్ష్మిపై ఆమె ఇంట్లోనే దాడి జరిగింది. చెవులకు గల బంగారు ఆభరణాలతో పాటు చేతులకున్న వెండి ఆభరణాలు పట్టీలను అపహరించారు. విధి నిర్వహణలో తీవ్ర అస్వస్థకు గురైన ఓ పారిశుద్ధ్య కార్మికుడికి సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. అనంతసాగర మండలం రేవూర్లో విధుల్లో బ్లీచింగ్ చల్లుతూ సొమ్మసిల్లి పడిపోయాడు పారిశుద్ధ్య కార్మికుడు నారాయణ. అయితే కరోనా భయాల వల్ల ఎవ్వరూ అతని దగ్గరికి వెళ్లలేదు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో నష్టపరిహారం కోసం అధికారులు వెంటపడ్డారు వరద బాధితులు. ఒక్కసారిగా జనం రావడంతో భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు రెవెన్యూ అధికారులు. చిన్నతోకట్ట ప్రాంతం వాళ్లకు వరద బాధితుల పరిహారం అందలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు మరో చోట పరిహారం పంపిణీ వచ్చిన రెవెన్యూ సిబ్బంది వెంటపడ్డారు. కూకట్పల్లి దాయారుగూడలో రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. వరద బాధితులకు నష్టపరిహారం అందించే విషయంలో అన్యాయం జరుగుతోందని బీజేపీ ఆరోపించింది. నిన్న ధర్నా నిర్వహించిన వారిపై అర్ధరాత్రి బీరు సీసాలతో రాళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. టీఆర్ఎస్ నాయకులే తమపై దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కాలనీ వాసులు ధర్నాకు దిగారు. వరద నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉప కమిషనర్ రావాలని ఆందోళన చేపట్టారు. ఫోన్ చేసినా అధికారులు స్పందించలేదని, కొన్ని చోట్ల అధికారులు కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇన్ఫర్మేషన్ సెంటర్ కోసం ఆంధ్ర యూనివర్సిటీ భూములు అప్పగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేసింది సిపిఎం. 15 స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు 1 ఎకరం భూమిని కేటాయించేందుకు యూనివర్సిటీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది సిపిఎం. ఈ మేరకు ఇంజనీరింగ్ కాలేజీ మెయిన్ గేట్ దగ్గర నిరసన చేపట్టింది. కోట్ల రూపాయల విలువైన యూనివర్సిటీ భూములను అప్పగించడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసింది సిపిఎం. ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కొత్తగూడెంలో అసంఘటిత సంఘటిత రంగాల కార్మికులు భారీ ర్యాలీ తీశారు. దేశంలోని వివిధ కార్మిక సంఘాలకు చెందిన జెండాలతో ర్యాలీ తీశారు. 100 సంవత్సరాల కార్మిక ఉద్యమాలకు చిహ్నంగా ఏర్పాటు చేసిన భారీ పైలాన్ను కార్మిక ప్రతినిధులు ఆవిష్కరించారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించవద్దంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిలుగు మిల్లులోని విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు రైతులు. ఉచిత విద్యుత్ను యథావిధిగా కొనసాగించాలని, నగదు బదిలీ జీవో 22ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. గ్రామాలలో నగదు బదిలీ పథకం దరఖాస్తులపై రైతులతో సంతకాలు చేయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనకచర్ల డ్యాం వద్ద గంగ పూజ చేసి తూములు ఎత్తి పామిడికి నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి. దీంతో అనంతపురం జిల్లా పామిడి మండల పరిధిలోని కోనేపల్లి, కత్రిమల, పాల్యం తండ, అలాగే ఏదురూరు, మిడుతూరు, గజరాంపల్లి తదితర గ్రామాలకు మంచినీరు, సాగునీరు అందనుంది. మండలంలోని మంచినీరు, సాగునీరు సమస్య లేకుండా చూస్తామన్నారు వెంకటరామిరెడ్డి. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో మూసివేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన గోదావరిపై మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న బాబ్లీ గేట్ల మూసివేసి తిరిగి జులై 1న తెరవాల్సి ఉంటుంది. కాగా ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి. తనకు పెళ్లి కాకపోవడానికి పక్కింటి వ్యక్తే కారణమని భావించిన ఓ యువకుడు అసహనంతో చేసిన పని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బుల్డోజర్ని తీసుకొచ్చి పొరిగింటాయన షాపుతో పాటు ఇంటిని నేలమట్టం చేశాడు. కేరళ కన్నూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన 30 ఏళ్ల అల్బిన్కు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరడం లేదు.
ఇందుకు పక్కనే ఉన్న షాపు యజమాని కారణమన్న అనుమానంతో అతని భవనాన్ని కూల్చివేశాడు. ఈ షాపులో మద్యం వ్యాపారం సహా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని అల్బిన్ ఆరోపించాడు. కేరళ గోల్డ్ స్కామ్ లో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిన్న కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన ఈడీ అధికారులు 7 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. శివశంకర్కు యుఏఈ కాన్సులేట్ జనరల్ ఆఫీస్ మాజీ ఉద్యోగిని స్వప్న సురేష్ వ్యవహారాలు తెలిసినట్లు గుర్తించారు. వాట్సాప్ చాటింగ్ ద్వారా వీరి ప్రమేయాన్ని నిర్ధారించారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను పాక్ విడుదల చేయడం వెనక సీక్రెట్ను బయటపెట్టారు పాకిస్తాన్ నేత అయాజ్ సాదిక్. అభినందన్ అరెస్ట్ అయిన తర్వాత పార్లమెంటరీ పార్టీ నేతలతో పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ సమావేశమైనట్లు తెలిపారు. దయచేసి అభినందన్ను విడిచిపెట్టండి, లేకుంటే రాత్రి 9 గంటలకు భారత ఆర్మీ మనపై దాడి చేస్తుందని నేతలకు తెలిపారన్నారు. పుల్వామా దాడి తమ ఘనతే అని చాటుకుంది పాకిస్తాన్. భారత్లోకి చొరబడి పుల్వామాలో మారణహోమం సృష్టించింది తామేనంటూ ప్రకటించారు పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరి. పుల్వామా ఘనత 100% ఇమ్రాన్ ఖాన్ సొంతమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు ఫవద్ చౌదరి. ఫ్రాన్స్ లో దారుణం జరిగింది. చర్చిలోకి ప్రవేశించి దుందగుడు ముగ్గురిని హతమార్చాడు. ఓ మహిళ తలను నరికాడు. ఈ ఘటన నైస్ సిటీలో చోటు చేసుకుంది. ఇది ఉగ్రవాద చర్యనని నగర మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రోసిస్ తెలిపారు. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సినీ నటుడు రజనీకాంత్ అనారోగ్యం విషయం మరోసారి తమిళ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆరోగ్య కారణాల వల్ల రజనీకాంత్ రాజకీయాలకు దూరం కావాలని వైద్యులు సూచించినట్టు మీడియా సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అవుతోంది. కరోనా కారణంగా రజనీకాంత్ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉండడం వల్ల ఆయన రాజకీయ ప్రవేశానికి విఘాతం కలుగుతుందని రాసుకొచ్చారు. ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వర్షానికి చెన్నై జలమయమైంది. రోడ్లు చెరువుల్లా మారాయి. పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వల్ల బయటకు రావడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. దక్షిణ చెన్నైలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది.